ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఇరవై వరకు గురుమార్గ్యమే ఉంటుంది ఈ సమయంలో సింహరాశి కన్యారాశి రాశి వారు పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మరి ఈ రాశి వారు ఏ పనులు చేయకూడదు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి విషయంలోకి వెళ్దాం మౌడ్యమి అంటే చీకటి అర్థం మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు శుక్ర మౌర్యమి మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది నవగ్రహాల్లో గురుడు శుక్రుడు తమ గమనంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మూఢమి సంభవిస్తుంది అనగా గురుగ్రహం సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు గురుమౌఢ్యమి ఏర్పడుతుంది శుక్రగ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు శుక్రమూఢమి ఏర్పడుతుంది గురుడు మరియు శుక్రగ్రహాలు నైసర్గికంగా శుభగ్రహాలే ఇవి సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగతం పొందుతుంది అందువలన తమ శక్తిని కోల్పోతాయి శుభ ఫలితాలను ఇవ్వలేవు అందుకే శుభకార్యాలు చెయ్యరు మరి ఈ మూడమి ప్రభావం సింహరాశి రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారు సంతానానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వివాహాలు చేసుకునేవారు జాగ్రత్త షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు రాజకీయ నాయకులు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లాలి మీరు తీసుకోబోయే నిర్ణయాల గురించి ఇతరులకు చెప్పకండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి సింహరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు కూడా కలుగుతాయి వీరు ఎటువంటి పరిహారాలు చేయాలంటే సూర్య నమస్కారాలు చేయాలి అదేవిధంగా సూర్యుడు గురుగ్రహం వద్ద నేతి దీపాలు వెలిగించండి గోశాలలో గోవుకు గోధుమ రవ్వ పదార్థాన్ని తినిపించండి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కన్యారాశి వారు కొత్త కోర్సులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి భూ లావాదేవీల విషయంలోనూ అప్పు విషయాల్లోనూ జాగ్రత్త వహించండి జీవిత భాగస్వామి విషయంలో కాస్త అనుకోగా ఉండండి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త వహించాలి వృత్తి వ్యాపారాల్లో అంత లాభదాయకంగా ఉండకపోవచ్చు పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం ఉండదు న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించదు ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది భూములు వాహనాల కొనుగోలులో ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త వహించాలి పండ్లను ఓపికతో నిర్వర్తిస్తారు ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి దూరపు ప్రయాణాలు కొంతవరకు అనుకూలం కాదు ఉద్యోగస్తులకు ఆఫీసులో ఇబ్బందులు కలగచ్చు పరిహారం కోసం ప్రధానంగా రవిగ్రహం సూర్యుడిని నిత్యం పూజించాలి ఆదిత్య హృదయం చదవాలి నవగ్రహం వద్ద పూజ చేయండి గోవుకు అరటికాయలను తినిపించండి ఇంట్లో తండ్రి కాళ్లకు నమస్కరించండి ఇలా చేస్తే సూర్యుని యొక్క అనుగ్రహం మీపై ఉండి మంచి ఫలితాలు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి